ఏదైనా తింటున్నప్పుడు అది పొరపాటున మన శ్వాస నాళంలోకి వెళ్ళినప్పుడు దానిని బయటకు నెట్టివేయడానికి పొలమరిస్తూ దగ్గుతూ నానా తంటాలు పడుతుంటాం. ఇటువంటి సందర్భాల్లోనే పెద్దవాళ్ళు నెత్తి మీద అరచేతితో చిన్నగా చరుస్తూ ఎవరో తలుచుకుంటున్నారు అంటుంటారు. పొలమరింతను కొద్ది నిమిషాల్లోపే తగ్గించుకోకపోతే ఒక్కోసారి ప్రాణానికి ముప్పు ఉంటుందట. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో డాక్టర్ను పిలిచే సమయం ఉండదు. ఒక విధంగా ఈ సిచ్యువేషన్ కూడా ఎమర్జెన్సీ లాంటిదే. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలుసుకుందాం. వీపు మీద చరచటం. పొలమరిస్తున్న వ్యక్తికి ఎడమవైపు ఒక పక్కగా నిలబడి వీపు మీద అరచేత్తో 4 సార్లు గట్టిగా చరచాలి. చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పొలమరిస్తున్న వ్యక్తి ఛాతి మీద సపోర్ట్ కింద అదిమి పెట్టుంచాలి. పొలమరిస్తున్న వ్యక్తి తలను ఛాతి మీదకు కొద్దిగా వంచుకునేట్లు చేయాలి. ఒకవేళ పొలమరిస్తున్న వ్యక్తి మరీ చిన్నవాడైతే తల కింద వైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులా మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. స్పృహ లేని వ్యక్తి విషయంలో పొలమరింత మొదలైనప్పుడు 2 చేతులతో అతడిని పొట్ట వద్ద పట్టుకుని నిలబెట్టడం లేదా కుర్చీలో కూర్చోబెట్టడం చేయాలి. అప్పుడు అతడిని వెనుక నుంచి 2 చేతులతో బొడ్డు పైభాగాన పొట్ట మీద పట్టుకుని 4 సార్లు గట్టిగా పైవైపునకు నొక్కాలి. దానివలన అతడి శ్వాస నాళంలోకి వచ్చిన పదార్థం బయటికి వచ్చేటానికి అవకాశం ఉంటుంది. పొలమరిస్తున్న వ్యక్తి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటన వేలును మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ 2వ చేతి చూపుడు వేలను నోటిలో కంట పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటికి లాగివేయాలి. గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే కుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవి పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.